అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నేను మీలక్ష్మి. ఈరోజు నేను వినిపించబోయే కథ బీడు భూమి, రచన స్వాతి కాలే. నెత్తి మీదకొచ్చిన పొద్దు ఎండాకాలం కావటంతో చురకలంటిస్తూ ఒంటికి తగులుతుంది. ఎండాకాలం కావటంతో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. సెగ వడగాలులు నిప్పుల కురవిడా ఉంది వాతావరణం. ఆయాసపడుతూ నడుస్తూ ఇంటికి చేరుకుని ఇంటి ముందర ఉన్న ఇనుప గేటును మెల్లిగా తోశాడు సుబ్రహ్మణ్యం. బాధ్యతలను మోసి వంగిపోయిన భుజాలు, అనుభవంతో పండిపోయిన జుట్టు, ఆపరేషన్ చేయించుకోలేక మసగబారి కళ్ళద్దాలతో నెట్టుకొస్తున్న చూపు, తిరిగి తిరిగి అలసిపోయిన కాళ్ళు, 60 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉంటుంది వయసు. ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. వేప, నేరేడు, ఉసిరి, సపోటా, మామిడి, జామ, రకరకాల పూల మొక్కల మధ్యలో 2 గదుల ఉన్న చిన్న పెంకుటిల్లు. అన్ని చెట్లు ఉండటం వలన చాలా చల్లగా ఉంది. వేప చెట్టు కింద వేసి ఉన్న మంచం మీద కూర్చున్నాడు నెమ్మదిగా. తలలో నుండి ముఖం మీదకు కారుతున్న చెమటను భుజాన వేసుకుని ఉన్న కండువతో తుడుచుకుంటూ మంచినీళ్ల కోసం గుమ్మం వైపు చూశాడు. ఎప్పుడూ గేటు చప్పుడు అవుతూనే చల్లని మంచినీళ్ళలో మజ్జిగో పట్టుకొచ్చే రాజ్యం ఇవాళ బయటకు రాలేదు. ఆమె ఎందుకు రాలేదో కూడా తెలుసు. అతనికి చిన్నగా నిట్టూచి ఆ ఇంటిని, ఒక్కొక్క చెట్టును చూడసాగాడు. అతను తెలియకుండానే కళ్ళలో నీటి చెమ్మ చేరింది. మనసంతా బరువెక్కిపోయింది. నెల రోజుల ముందు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది. కొడుకు చదువు అయిపోయింది. రేపో మాపో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చి వాడు బ్రతుకు వాడు బతుకుతుంటే మా జీవితాలు ఈ ఊర్లో ఎలాగో గడిచిపోతాయి, నా బాధ్యత కూడా తీరుతుంది అని సుబ్రహ్మణ్యం మనసులో అనుకుంటూ ఉండగానే కొడుకు ఇంట్లోకి వస్తున్నాడు. కొడుకుకి ఎదురెళ్ళి బ్యాగ్ తీసుకుని, ఏరా నాన్న, ఫోన్ చేస్తే బస్టాండ్కి వచ్చేవాడిని కదా, చూడు ఎండకి ఎలా అయిపోయావో అని కొడుకుని లోపలికి తీసుకెళ్లాడు ఆప్యాయంగా. రాజ్యం కూడా కొడుకు వచ్చాడని ఇష్టమైన వంటలన్నీ చేసింది. అందరూ భోజనాలు అయ్యాక మొదలుపెట్టాడు సిద్ధు. నాన్న, నేను ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నాను, అందుకు 20 లక్షల వరకు కావాలి. కొడుకు సిద్ధు మాటలతో కంగు తిన్నాడు సుబ్రహ్మణ్యం. కాస్త తేరుకుని, నిన్ను చదివించటానికే చాలా కష్టపడ్డానురా, ఇప్పుడు మళ్ళీ అంత డబ్బంటే నా వల్ల కాదు సిద్ధు, నువ్వు సిటీలోనే ఏదైనా జాబ్ చూసుకో. ఏంటి నాన్న చూసుకునేది, జాబ్లు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా? కొన్ని ఏళ్ల తరబడి అమీర్పేటలో పాతుకుపోయి ఆ కోచింగ్ ఈ కోచింగ్ అంటూ తిరుగుతున్న వాళ్ళు కోకొల్లలు, నాకు అంత ఓపిక లేదు. అయినా అంత కష్టపడ్డా స్టార్టింగ్ 20,000 నుండి ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి, సంసారం, పిల్లలు. ఆ తర్వాత జీతం పెరిగినా ఏ మొలకు వస్తాయి? నీలాగే నన్ను కూడా ఎదుగు ఒదుగు లేకుండా ఉండమంటావా? నా ఫ్రెండ్ ఒకడు మేనేజర్ పోస్టులో ఉన్నాడు. వాడే నన్ను వాడి కంపెనీ తరపున ఫారెన్ ఆఫర్ ఉంది, 20 లక్షలు ఇస్తే జాబ్ ఫారెన్ 2 ఆఫర్లు ఇప్పిస్తానన్నాడు. నువ్వు చెప్పిందంతా కరెక్టే సిద్ధు, కానీ మనకంత స్తోమత లేనప్పుడు మనం ఉన్నదానితోనే సర్దుకోవాలి కదా. ఇప్పటికప్పుడు 20 లక్షలంటే ఎక్కడ నుండి తీసుకురావాలి? ఈ ఇల్లు ఉందిగా, బేరం పెట్టండి, అమ్మితే 20 లక్షల పైన వస్తుందిగా అన్నాడు గొప్పగా సలహా ఇస్తున్నట్టుగా. ఇల్లు అమ్మాలా? అమ్మి మేమెక్కడుండాలిరా? నాకు ఆ మాత్రం తెలియదా నాన్న? మిమ్మల్ని హైదరాబాద్కి తీసుకెళ్తా. మీరు ఇక్కడ నుండి కష్టపడింది చాలు, అక్కడైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి. నేను నెల నెల డబ్బు పంపుతాను. నేను వచ్చాక మనమే సొంతంగా ఫ్లాట్ కొనుక్కోవచ్చు. అమ్మ ఇక్కడ ఎంత పని చేస్తుందని? ఇక్కడ పని వాళ్ళు కాడ దొరకరు. అదే, అక్కడైతే అమ్మకు పని మనిషి కూడా పెట్టవచ్చు. వంటిల్లు సర్దుకుని వస్తూ గుమ్మం దగ్గర నిలబడి అన్నీ విన్న రాజ్యం కొడుకు తన మీద ఎంత ప్రేమో అనుకుంటూ చేతుల్లోనే దిష్టి తీసి మురిసిపోతుంది. ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు, నేను పెరిగిన ఇల్లు, నాన్న నాతో నాటించిన మొక్కలు. ఈరోజు ఇంతే మాకు నీడని తీయని ఫలాలను ఇస్తున్నాయి. ఎండాకాలంలో కూడా ఏసీ లేకుండా ఉంటున్నామంటే ఈ ప్రకృతి మాత వలనే. ఇంత సౌకర్యంగా మాకు ఎక్కడా ఉండదు. ఈ ఇంటిని వదిలి నేను ఉండలేను. ఉందిలేండి, మీ నాన్నగారు ఇచ్చిన పెద్ద మహారాజ ప్యాలెస్. ఏమిచ్చాడు మీ నాన్న?
ఇదిగో ఈ పెంకుటిల్లును ఓ నాలుగు మొక్కలును మీరు చేసే ఆ గుమస్తా ఉద్యోగం ఆయన పోయిన తర్వాత ఇచ్చారు. చాలి చాలని జీతంతో ఇల్లు గడవటానికే సరిపోయింది. అందుకని ఈ పెంకుటిల్లు మరమ్మతులకు కూడా నోచుకోకుండా ఇలా పడుంది. ఏదో వాడు ఎదుగుతాను అంటుంటే ఇల్లు అమ్మి ఇవ్వవలసింది పోయి ఓ నాంచుతారేమిటి, వాడి భవిష్యత్తు కన్నా ఈ పెంకిటిల్లు ఈ చెట్లు ఎక్కువ మనకు, దాదాపు పెద్దగా కేకలు వేస్తూ చెప్పింది రాజ్యం. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం ఈ ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం. నా మాటకు విలువ లేనప్పుడు నేనెందుకు ఈ ఇంట్లో ఉండటం, కోపంగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధు. అయ్యో అయ్యో, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? బిడ్డ అలా వెళ్ళిపోతుంటే మీరు వాడు చెప్పినట్లు చేసేదాకా నేను మంచినీళ్ళు కూడా ముట్టను అని నిరాహారకు కూర్చుంది రాజ్యం. సుబ్రహ్మణ్యం ఎంతో చెప్పి చూశాడు, అయినా తన పంతాన్ని వదలలేదు. 4 రోజులకు షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఇంకా భార్య పోడు కొడుకు సాధింపులు తట్టుకోలేక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయానికి వచ్చాడు. పైన చెట్టు మీద కాకి అరుపుతో ఆలోచనల నుండి తేరుకుని నెమ్మదిగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. రాజ్యం లోపల హాల్లో మంచం మీద పడుకుని ఉంది. అతన్ని చూసి విసుగ్గా అటువైపుకు తిరిగింది. తన సంచిలో ఉన్న డబ్బును టేబుల్ మీద పెడుతున్నాడు సుబ్రహ్మణ్యం. అది చూసిన రాజ్యం కళ్ళు మిలమిలా మెరిశాయి. అమ్మయ్యా, డబ్బు తెచ్చారన్నమాట, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మనం ఇక్కడ ఈ చిన్న ఊరిలో ఈ చిన్న పెంకుటింట్లో ఉండవలసిన అవసరమే లేదు. ఎంచక్క సిటీలో అపార్ట్మెంట్లో ఉండొచ్చు. మీకు తెలుసా, అక్కడ నీళ్లు తెచ్చుకోవలసిన అవసరం ఉండదు. అయ్యో రామా, నీళ్ళేమిటి, అసలు చెత్తను కూడా పైకి వచ్చే తీసుకెళ్తారంట. ఇంకా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, ఎన్ని సౌకర్యాలో, పనివాళ్ళు అన్నీ చేసేస్తారంట. అన్నట్టు మీకు మొక్కలంటే ఇష్టం కదా, అక్కడే కింద గార్డెన్ కూడా ఉందంట. మీరు ఎంచక్క అక్కడికి వెళ్ళి వాకింగ్ అవి చేసుకోవచ్చు. సామాన్లన్నీ సర్దాలి, బోలెడంత పని ఉంది అంటూ చకచకా లోపలికి వెళ్ళింది రాజ్యం. భార్య అమాయకత్వాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు సుబ్రహ్మణ్యం. అనుకున్నట్టే డబ్బు సమకూరడంతో కొడుకు వచ్చి ఇద్దరిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వాళ్ళిద్దరిని అందులో ఉండమని, నెల నెల డబ్బు పంపిస్తానని చెప్పి అతను అమెరికా పయనమయ్యాడు. సుబ్రహ్మణ్యంకి అక్కడంతా కొత్తగా ఉంది. ఆ ఇల్లు చెట్లు అన్నీ ఎప్పుడూ మదిలో మెలుతూ ఉండి దిగులుగా ఉంది అతనికి. నేను ఇంకా ఇక్కడ సెటిల్ అవ్వలేదు కదా, నా ఖర్చులు ఉంటాయి కదా, కాస్త 2 నెలలు ఓపిక పట్టండి. మొదటి నెలలో సిద్ధు సమాధానం. అబ్బబ్బా, ఏంటమ్మా, ఇక్కడకు వచ్చినప్పటి నుండి డబ్బు డబ్బు అని ఫోన్ చేస్తూనే ఉన్నారు. మీ దగ్గర ఎంతో కొంత ఉండే ఉంటాయిగా, వాటితో అడ్జస్ట్ అవ్వండి, కొన్ని నెలల తర్వాత పంపిస్తా, కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయింది రాజ్యం. అలా 6 నెలలు గడిచిపోయాయి. చేతిలో ఉన్న కాస్తో కూస్తో డబ్బు అయిపోయింది. సుబ్రహ్మణ్యం ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇంటి ఓనర్ ఈ నెలలో అద్దె కట్టకపోతే ఖాళీ చేయమన్నాడు. ఏమి చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో సిద్ధుకి ఫోన్ చేసింది రాజ్యం. అమ్మా, నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, నా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది, ఇంకా మీకు ఎలాంటి లోటు ఉండదు. ఇప్పుడు 2.5 జీతం వస్తుంది. మీకు నెల నెల మీ అవసరాల కంటే ఎక్కువే పంపుతా, నిశ్చితంగా ఉండండి అన్నాడు సిద్ధు. ఎంతో సంతోషంతో పరిగెడుతూ వచ్చి, ఏవండి, సిద్ధు పెళ్లి చేసుకున్నాడంట, కోడలు కూడా ఉద్యోగం చేస్తుందంటండి, ఇంకా మనకు నెల నెల డబ్బు పంపిస్తానన్నాడండి, సంబరంగా చెప్తున్న భార్య వంక చూస్తూ రాజ్యం అమాయకత్వానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాక పెద్దగా నవ్వాడు సుబ్రహ్మణ్యం. ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నవాడు మనల్ని ఇంకా చూస్తాడని ఆశపడుతున్నావా రాజ్యం? పద, మన బట్టలు సర్దు అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా. ఎక్కడికండి అడిగింది రాజ్యం ఉరుకుటి ముడివేస్తూ. ప్రకృతిలోకి అన్నాడతను గట్టిగా ఊపిరి పిలుస్తూ. ఇద్దరు బస్టాండ్కు వెళ్ళారు. రాజ్యం వాళ్ళు పుట్టింటికి వెళ్ళే బస్సు ఎక్కారు. అక్కడెవరున్నారు, అక్కడికి వెళ్ళి మనమేం చేస్తాం అండి అన్నది ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తూ. మీ పుట్టింటి వాళ్ళు నీకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 1/2 ఎకర పొలం ఉంది కదా రాజ్యం? అవును ఉంది, కానీ అది బీడు భూమి, మనమేం చేసుకుంటాం? కన్న కొడుకును నమ్ముకోవటం కన్నా బీడు భూమిని నమ్ముకోవడం ఎంతో మేలు రాజ్యం. బీడు భూమి అంటూ ఏమీ ఉండదు రాజ్యం. ఉండటానికి నీడనిస్తుంది, తినడానికి తిండినిస్తుంది. నేను చెప్తాను కదా పద, ఈసారి ఏమీ మాట్లాడలేదు రాజ్యం, భర్త వెంటే నడిచింది.
ఆ అర ఎకరంలో ఒక చిన్న గుడిసె వేసుకున్నారు ఇద్దరు. నిదానంగా ఉండటానికి నీడ దొరికింది. ఇంటి చుట్టూ కూరగాయల పాదులు, పండ్ల మొక్కలు నాటుకున్నారు ఇద్దరు. రాజ్యానికి చిన్నప్పుడు చేసిన రాజ్యం, వాళ్ళ అమ్మతో నాన్నతో పొలానికి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది. కొద్దిపాటి పొలాన్ని కౌలుకి తీసుకుని పంట పండించేవాడు. వచ్చే ఆదాయం వాళ్ళిద్దరికీ సరిపోయేది. ఇంట్లో పండే కూరగాయలు, ఏదో ఒక పండో పొలము ఇస్తూనే ఇంటి చుట్టూ వేసిన పండ్ల మొక్కలు, ఆ పల్లె వాతావరణానికి సుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడింది. ఉన్నంతలో తింటూ హాయిగా ఉన్నారిద్దరు. ఒకరోజు పండు వెన్నెలలో ఆరుబయట మంచం మీద కూర్చున్నారా, నన్ను క్షమించండి, నేను కూడా వాడి మాటలకు వంత పాడటం వలనే ఇదంతా జరిగింది, కన్నీళ్లతో చెప్పింది రాజ్యం. రాజ్యం, కన్నబిడ్డలు, మన చుట్టూ ఉండే మనుషులతో సాగే జీవన గమనం కన్నా ప్రకృతితో గమనం జీవితాన్ని ఇస్తుంది, జీవనాన్ని నిలబెడుతుంది. ఇక సమాప్తం. నేను వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే కనుక కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.